हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिनी। इवाल मनम तेलुगु नेललु वर्सेस इंग्लीश नेललु अनेटुवंटि टापिक पैन कोन्नि विषयालु तेलुसुकुंदाम। मामूलुगा चैत्र मासम अनेदि मार्चि टू एप्रिल वरकु मध्यलो वस्तुंदि। अदे विधंगा वैशाख मासम एप्रिल नुंचि मे मध्य वरकु उंटुंदि। ज्येष्ठं मे टू जून। अदे विधंगा आषाढ मासम इदि जून टू जुलै। నెక్స్ట్ శ్రావణం, ఇది జూలై టు ఆగస్ట్. భాద్రపదం, ఇది ఆగస్ట్ టు సెప్టెంబర్. అదేవిధంగా ఆశ్వేజం, ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్. అదేవిధంగా కార్తీకం, ఇది అక్టోబర్ టు నవంబర్. నెక్స్ట్ మార్గశిరం, నవంబర్ టు డిసెంబర్. అదేవిధంగా పుష్యం, ఇది డిసెంబర్ నుంచి జనవరి వరకు. అదేవిధంగా మాఘం, ఇది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఉంది. అదేవిధంగా ఫాల్గుణం, ఇది ఫిబ్రవరి టు మార్చ్. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో భాద్రపద మాసము అనేది ఏ ఆంగ్ల నెలలో వచ్చింది అని అడిగారు. అంటే భాద్రపద మాసానికి సమానమైనటువంటి ఇంగ్లీషు నెల ఏది అని అడిగారు. అప్పుడు ఆప్షన్లో ఆగస్ట్ ఇస్తాడు, ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ అని ఇస్తాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఆగస్టు టు సెప్టెంబర్ని ఆన్సర్ చేయాలి. ఓకే, మనం చెప్పుకునేది చిన్నవేనా కూడా అక్యురేట్గా నేర్చుకోండి. ఈ ఆర్డర్ కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఇంతకుముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, తెలుగు సంవత్సరాలు 60 అని, తెలుగు నెలలు 12 అని, అదేవిధంగా ఋతువులు 6 అని, అదేవిధంగా తిథులు 15 అని, ఈ విధంగా మనం తెలుసుకున్నాం. ఇవి చిన్నదే కదా, నాకు తెలుసు కదా అనుకోవద్దండి. ఎందుకంటే ఎగ్జామినర్ వీటిలోనే మనం కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇలా ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అయ్యో చిన్న విషయమేనని మళ్ళీ మీరు బాధపడకుండా, మీకు ఈ రవీంద్రాచారి మళ్ళీ ఒకసారి రికమెండ్ చేస్తున్నాడు, జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకసారి రాసుకోండి నీట్గా పట్టిక రాగా, తర్వాత వీటిని వింటూ వింటూ ఉంటే మీకు మైండ్లో స్టిక్ అయిపోతాయి, రైట్? అదేవిధంగా ఋతువుల్లో వచ్చేసి చైత్రము వైశాఖం వచ్చేసి వసంత ఋతువు అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అదేవిధంగా జ్యేష్ఠము ఆషాఢం వచ్చేసి గ్రీష్మ ఋతువు అని చెప్పుకున్నాం. అదేవిధంగా శ్రావణము భాద్రపదం వచ్చేసి వర్ష ఋతువు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆశ్వీజము కార్తీకం వచ్చేసి శరత్ ఋతువు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మార్గశిరము పుష్యమాసం, ఈ రెండు కూడా హేమంత ఋతువు అని తెలుసుకున్నాం. అదేవిధంగా మాఘమాసము మరియు ఫాల్గుణ మాసం వచ్చేసి శిశిర ఋతువు అని తెలుసుకున్నాం. వాళ్ళు ఈ ఋతువులను కంపేర్ చేస్తూ నెలలు కూడా అడిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఋతువులు, నెలలు విత్ కంపేర్ టు ఇంగ్లీష్ నెలలు ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. అప్పుడే మీకు సబ్జెక్టులో మార్క్స్ అనేవి వస్తాయి, మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, బాయ్.